हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो कोब्बरी तो स्वीट चेस्तुन्नामु। कोब्बरी सन्न सन्न स्लाइसेस लागा कट चेसुकोवाली। पोटाटो स्लाइस उंटदि कदा, दांतो पोटाटो चेसुकोनेलागा सेम अलाने सन्न सन्नगा कट चेसुकोनि दानि मिक्सीलो ग्राइंड चेसुकोवाली। पच्चि कोब्बरी तीसुकोवाली, एंडु कोब्बरी अयिते अंत टेस्टीगा उंडदु, अदि पोडि पोडिगा अयिपोतुंदि। सो पच्चि कोब्बरी अयिते कोंचेम पालु उंटदि, टेस्टीगा कूडा उंटदि। पच्चि कोब्बरी मिक्सीलो वेसि मोत्तं पौडर लागा चेसुकोवाली। फस्ट చూడండి, కోకోనట్ పౌడర్ ఇలా స్మూత్ పౌడర్ పౌడర్గా రావాలి। తురుముకున్నా కానీ అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ ఒకవేళ మిక్సీ లేని వాళ్ళైతే తురుముకోవచ్చు కూడా, పర్వాలేదు। తర్వాత ఒక కప్ కోకోనట్ పౌడర్కి ఒక టీ గ్లాస్ పాలు, చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది। పాలు బాయిల్ చేసుకోవాలి వేడిగా। ఆ పాలు బాయిల్ అయిన తర్వాత దాంట్లో కోకోనట్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి। సో ఆ పాలంతా కోకోనట్ పౌడర్ బీట్ చేసుకోవాలి। అండ్ కోకోనట్లో కొబ్బరిలో ఉన్న మాయిశ్చర్ కూడా తడి ఏమైనా ఉన్నా మొత్తం పోవాలన్నమాట। అలా పొడి పొడిగా అయ్యే వరకు బాగా పక్కనే ఉండి ఫ్రై చేసుకోవాలి। దాన్ని వదిలేసామంటే ఇంకా బ్రౌన్గా అయిపోతుంది, మొత్తం కింద మాడిపోతుంది కొబ్బరి అంతా, టేస్టీగా అంతా పోతుంది। సో మొత్తం తడి అంతా పోయిన తర్వాత ఒక టీ గ్లాస్ షుగర్ వేసుకోవాలి। ఒకవేళ స్వీట్ ఇంకా ఇష్టపడే వాళ్ళు అయితే 1.5 గ్లాస్ అయినా వేసుకోవచ్చు, టీ గ్లాస్ సగము। సో ఒక 1 కోకోనట్ 1 గ్లాస్ అయితే సరిపోతుంది। ఒక షుగర్ అంతా కరిగేలాగా వేడికి కరిగిపోవాలి అది, అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు దాంట్లో, బాగా కలుపుకుంటూ కరిగిపోవాలి షుగర్ అంతా। ఫస్ట్ మనం కోకోనట్ పౌడర్ వేసినప్పుడు వైట్ కలర్ ఉంటుంది, తర్వాత ఫ్రై అయ్యే కొద్దీ కొంచెం లైట్ బ్రౌన్ లాగా చేంజ్ అవుతుంది అనమాట। అలా చేంజ్ అయ్యేవరకు ఫ్రై చేయాలి, అంత షుగర్ అంతా పీల్చుకొని లైట్ బ్రౌన్ కలర్ లాగా రావాలి, గోల్డ్ కలర్ లాగా కొంచెం। అలా వచ్చిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అవ్వకముందే వేడిగా ఉన్నప్పుడే ఒక స్టీల్ ప్యాన్ ప్లేట్ తీసుకోవాలన్నమాట। చూడండి, పొడి పొడిగా అయిపోయిందిగా షుగర్ అంతా పీల్చుకొని। సో ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఒక నెయ్యి రాసుకోవాలి, ఆయిల్ అయితే కూడా రాసుకోవచ్చు, కానీ కొంచెం నెయ్యి అయితే టేస్ట్గా ఉంటుంది। కొంచెం లైట్గా రాసుకొని దానిపైన ఈ కోకోనట్ పౌడర్ వేయాలన్నమాట, వేడిగా ఉన్నప్పుడు వేయాలి, కొంచెం చల్లగా అయిందంటే అస్సలు రాదు స్వీట్ కరెక్ట్గా, పొడి పొడిగా మొత్తం విరిగిపోతుంది అనమాట। వేడివేడిగా ఉన్నప్పుడు వేసేసి చేయి బాగా కాలుతుంది కాబట్టి ఒక కప్పు తీసుకోవాలి, చిన్న కప్పు అన్నా ఏదైనా తీసుకొని దాంతో బాగా ప్రెస్ చేయాలన్నమాట। ఇదంతా గట్టిగా స్టిక్ అయ్యేలాగా, ఒక గడ్డలాగా కట్టేలాగా స్టిక్ చేసి మొత్తం బాగా ప్రెస్ చేస్తే దానికి ప్రెస్ అవుతుంది। చూడండి, ఇలా ప్రెస్ చేసుకోవాలి కప్తో, ఎంత ప్రెస్ చేసుకుంటే అంత గట్టిగా అయిపోతుంది, అప్పుడు చల్లగా అవ్వాలి అలానే ప్రెస్ చేసిన తర్వాత। చూడండి, అక్కడక్కడ కొంచెం లైట్ బ్రౌన్ కనిపిస్తుంది కదా, అది కొంచెం మాడిపోయింది లైట్గా। నేను జస్ట్ ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టే లోపలే అది మాడిపోయింది, తొందరగా మాడిపోతుంది కోకోనట్. సో చల్లగా అయిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట। చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఒక 10-15 డేస్, 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, అసలు పాడే అవ్వదు, ఎందుకంటే దీంట్లో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి చాలా ఫ్రెష్గా బాగుంటుంది టేస్ట్గా। స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది, పిల్లలకి డైలీ ఒక పీస్ కూడా ఇవ్వచ్చు। ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।